ఒక సహజ సిద్ధ అంశాన్ని ఏదో ఒక రాజకీయానికి ముడిపెట్టడం, దానికి అనుగుణంగా పత్రికలు అంటే కొన్ని కొంతమంది నాయకులు మాట్లాడడం, దానికి అనుగుణంగా టీవీలలో డిబేట్లు పెట్టడం, ఆ పైన పత్రికల్లో హైలైట్ చేయడం, సోషల్ మీడియాలో రచ్చ చేయడం, ఆ ఇష్యూని తర్వాత అయిపోయిన తర్వాత అది వదిలేసి మళ్ళీ ఇంకొక ఇష్యూ తీసుకోవడం, ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి కథ. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఎలక్షన్స్ ముందు డ్రగ్స్తో పట్టుబడ్డటువంటి, ఒకప్పుడు తమిళనాడులో పట్టుబడ్డటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి కంటైనరు ఆంధ్రలో పేరుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ అమ్మిస్తున్నాడు. తీరా చూస్తే వాళ్ళు పట్టుబడ్డారు, అరెస్ట్ అయ్యారు, వాళ్ళకి సంబంధించినటువంటి కథ ఏమైనా జగన్కి లింక్ ఉందా, తేలిందా ఏమన్నా లేదు, కానీ జగనే డ్రగ్స్ అమ్మిచ్చేస్తున్నాడు, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ చేసేసాడు. ఆ తర్వాత రెండవది ఏంటది, ఎలక్షన్స్ ముందు జరిగినటువంటిది విశాఖపట్నంలో సిబిఐ వాళ్ళు రైడ్ చేసి ఒక షిప్ని తీసుకున్నారు, అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. ఇంకేముంది, ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి డ్రగ్స్ కేసు, ఎస్కోబార్ లాంటి క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిబేట్లు అంతా నడిచింది. తీరా చూస్తే ఆ కేసు ఏమైంది, ఎవరిని అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, నేను ఆ రోజునే ప్రస్తావించా, దాంట్లో అసలు దేని తేలకుండానే ఇప్పుడు బురద వేసేసుకుంటున్నారు దీంట్లో అన్నట్టు. ఇప్పుడు ఏమైంది, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తాజాగా తమిళనాడులో చెన్నై నౌకాశ్రయంలో 110 కోట్ల విలువైన మత్తి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం చెన్నై నౌకాశ్రయించి ఆస్ట్రేలియాకు ఓడలో వెళ్లనున్న కంటైనర్లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అందులో 112 కిలోల సూడో ఎఫెడ్రిన్ అనే మత్తు పదార్థం ఉన్నట్టు గుర్తించారు. దీని రవాణాకు ఉపయోగించిన 2 లగ్జరీ కార్లతో పాటు 3.9 లక్షలు స్వాధీనం చేసుకుని అబూ తాహిర్, అహ్మద్ బాషా అనే ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అనంతరం వాళ్ళని విచారిస్తే ఇదే విధంగా 4 సార్లు ఆస్ట్రేలియాకు మత్తు పదార్థాలు తరలించారని, అంతర్జాతీయ డ్రగ్స్ మోటాక్ ఇందులో ప్రమేయం ఉందని తెలియదు. దీని మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది అక్కడ రాజకీయ పార్టీలు వీటిని వాడుకోవాలి, దాన్ని స్టాలిన్ జయించాడనో, తమిళనాడు డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయిందనో, తమిళనాడు డ్రగ్స్ తమిళనాడు అయిపోయిందనినో, లేదు మన దగ్గరే ప్రతిదాన్ని రాజకీయంతో ముడిపెట్టుకుంటున్నాం, అసలు విషయాలు తేలకుండా చేసుకుంటున్నాం.